Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. In this act, what we are going to discuss about, sir, Immoral Traffic Prevention Act. అంటే ఏంటి సార్? సార్, జనరల్గా జనరలైజ్డ్గా మాట్లాడుకోవాలంటే సార్, అమ్మాయిల్ని వేరే వాళ్ళ దగ్గరికి పంపించి ఫర్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, లేకపోతే వాళ్ళని అబ్యూస్ చేయడానికి, వాళ్ళతోటి డబ్బులు సంపాదించుకోవడానికి. సింపుల్ సార్, ఈ చట్టం ఒక మెయిన్ ఉద్దేశం దాన్ని తగ్గించడమే. అంటే ఇలా ఎవరైనా చేస్తున్నారంటే దాన్ని ఆపటం దీని ఒక మెయిన్ ఉద్దేశం సార్. రైట్ సార్, సో వితౌట్ డిలేయింగ్ లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ సార్. దిస్ యాక్ట్ ఈజ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్. తెలుగులో మాట్లాడుకోవాలంటే అనైతిక్ అక్రమ రవాణా నివారణ చట్టం. రైట్ సార్, సో ఒకసారి అవుట్లైన్ చూసుకుందాం సార్. హౌ మెనీ సెక్షన్స్ ఆర్ దేర్ సార్? 25 సెక్షన్స్ ఆర్ దేర్. విచ్ యాక్ట్ సార్? యాక్ట్ నెంబర్ 104. ప్రెసిడెంట్ అసెంట్ ఎప్పుడు దొరికింది సార్? 30th డిసెంబర్ 1956. ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చిందంటే 1st మే 1958 నుంచి వచ్చింది సార్. రైట్ సార్, సార్ కొన్ని చట్టాలు మనం ఏంటంటే బై నీడ్ తీసుకొని వస్తాము, కొన్ని చట్టాల్లో నీడ్ కూడా ఉంటుంది, ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా ఉంటుంది. సో ఈ యాక్ట్ మెయిన్లీ తీసుకుని రావడానికి రీజన్ ఏంటంటే నీడ్ మ్యాండేటరీగా ఉంది సార్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ప్రాపర్గా సైన్ చేశారు సార్ ఇన్ న్యూయార్క్. దేనికోసం అంటే ఇమ్మోరల్ ట్రాఫికింగ్ని తగ్గించడానికి. సింపుల్ అండ్ క్లియర్ లాజిక్. సో ఒకసారి మీరు పేరు చూస్తే ఇమ్మోరల్ అంటున్నారు, ట్రాఫిక్ అంటున్నారు, ప్రివెన్షన్ అంటున్నాడు, యాక్ట్ అంటున్నాడు. అంటే జనాల్ని అమ్మటం ఫర్ సమ్ పర్పస్, లైక్ ప్రాస్టిట్యూషన్. వెన్ ఇట్ కమ్స్ టు దిస్ యాక్ట్, మెయిన్ పర్పస్ ఇస్ ప్రాస్టిట్యూషన్ సార్. సో ప్రాస్టిట్యూషన్గా వేరే వాళ్ళకి అమ్మటం, కొనటం, వాళ్ళని సెక్షువలీ ఎక్స్ప్లాయిట్ చేపించి వాళ్ళతోటి డబ్బులు సంపాదించడం, ఇవన్నిటినీ తగ్గించడానికి ఈ యాక్ట్ని తీసుకొచ్చారు సార్. రైట్ సార్, సో ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సైన్ ఎప్పుడు చేశారు సార్? 9th డే ఆఫ్ మే 1950 ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ గురించి. రైట్ సార్, సార్ ఇప్పుడు జనరల్గా మీరు చూసుకుంటే సార్ ఇండియన్ పీనల్ కోడ్లో కూడా మనం ట్రాఫికింగ్ గురించి చూస్తాము, ప్రాస్టిట్యూషన్ గురించి చూస్తాం. సెక్షన్ నెంబర్ 372-373లో చూస్తే మీరు సెక్షన్ నెంబర్ 370 ఇన్ ఇండియన్ పీనల్ కోడ్, కొన్ని రోజుల తర్వాత భారతీయ న్యాయ సంహిత ఆల్సో. రైట్ సార్, సో సెక్షన్ నెంబర్ 370 ట్రాఫికింగ్ ఆఫ్ పర్సన్, సెక్షన్ నెంబర్ 370A ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ట్రాఫిక్డ్ పర్సన్, సెక్షన్ నెంబర్ 371 హ్యాబిచువల్ డీలింగ్ ఇన్ స్లేవ్స్, సెక్షన్ నెంబర్ 372 సెల్లింగ్ మైనర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్, అలానే సెక్షన్ నెంబర్ 373 బయింగ్ మైనర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్. బట్ ఐపీసీ ఆర్ భారతీయ న్యాయ సంహిత ఇన్ ఫ్యూచర్ ఇట్ ఈస్ అ జనరల్ లా. ఈ యాక్ట్ ఒక స్పెషల్ లా. అంటే దీని ఒక మేజర్ థింగ్ ఏంటంటే ట్రాఫికింగ్ని ఎలా తగ్గించాలి, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ని ఎలా తగ్గించాలి. బికాస్ ఈ సార్ వస్తువుని మనం కొని అమ్మటం అనేది వెరీ మచ్ కామన్, బట్ హ్యూమన్స్ని కొని అమ్మటం, హ్యూమన్స్ని వాడటానికి ఇవ్వటం 100% నాన్సెన్స్. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ అ ఇండియన్ పీనల్ కోడ్ అనేది జనరల్ లా, అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ లా, దిస్ ఈజ్ స్పెషల్ లా సార్. సార్ ఏదైనా స్పెషల్ లా ఈజ్ నథింగ్ బట్ ఏదైనా స్పెషల్ సబ్జెక్ట్ మీద మాట్లాడుతుంది సార్. జనరల్ లా అంటే అన్ని క్రిమినల్ యాక్టివిటీస్ మీద మన ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, అండ్ భారతీయ న్యాయ సంహిత ఇన్ ఫ్యూచర్. రైట్ సార్, బట్ బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఇన్ టు ద యాక్ట్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. సార్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్స్ అండ్ ఇఫ్ యూ ఫైండ్ ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్, ఈ యాక్ట్ మీకు మస్తు అర్థమవుతుంది సార్. ట్రస్ట్ మీ, ఈ క్వశ్చన్స్ ప్రాపర్గా వినండి సార్. సార్ ఈజ్ ప్రాస్టిట్యూషన్ లీగల్ ఇన్ ఇండియా? ప్రాస్టిట్యూషన్ లీగల్ అయినా ఇండియాలో? బికాస్ సుప్రీంకోర్టు క్లారిటీగా చెప్పేసింది, ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా సెక్స్ వర్క్ కూడా ఒక వర్కే, వాళ్ళకి డిగ్నిటీ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళని ఎలా పడితే అలా అరెస్ట్ చేయకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, దిస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ ప్రొఫెషన్ అని చెప్పేశారు. చలో ఓకే, ఇది లీగల్ అయినప్పుడు ఈ యొక్క చట్టం ఒక మెయిన్ ఉద్దేశం ఏంది అసలు? మెల్లమెల్లగా అర్థమవుతుంది సార్, మెల్లమెల్లగా అర్థమవుతుంది, నథింగ్ డ్యూ. వెదర్ ప్రాస్టిట్యూషన్ ఇన్ పబ్లిక్ ప్లేస్ ఇస్ అలౌడ్? సార్ ఐఎమ్ లివింగ్ ఇన్ అ సొసైటీ సార్. సార్ ఐ డూ హ్యావ్ అ హౌస్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ సార్. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఏంటంటే చాలా ఫ్లాట్స్ ఉంటాయి సార్. సో ఏదైనా ఒక ఫ్లాట్లో ఒక ఆడామ ప్రాస్టిట్యూషన్ చేస్తుంది అండ్ షీస్ టెల్లింగ్ సార్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఇది ఇల్లీగల్ కాదు, ఇది లీగల్, మరి నేను చేసుకోవచ్చు కదా, ఏంటి ఇబ్బంది? మరి పబ్లిక్ ప్లేసెస్లో అలౌడేనా? అంటే మీరు అలాంటి కమ్యూనిటీలో ఉంటారా? మీ పిల్లలు చెడిపోరా? సో వెదర్ ప్రాస్టిట్యూషన్ ఇన్ పబ్లిక్ ప్లేస్ ఈజ్ అలౌడ్ ఆర్ నాట్? నెక్స్ట్, వెదర్ మైనర్స్ ఆర్ అలౌడ్ ఫర్ ప్రాస్టిట్యూషన్? ఇప్పుడు మీరు ప్రాస్టిట్యూషన్ లీగల్ అని చెప్పేశారు, మరి ఇప్పుడు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి ప్రాస్టిట్యూషన్కి వెళ్ళిపోతున్నారు ఈజీ మనీ ఎర్న్ చేయడానికి, అది కరెక్టేనా? నెక్స్ట్ క్వశ్చన్, వెదర్ ప్రాస్టిట్యూట్స్ ఆర్ ఓన్లీ ఫీమేల్స్? అమ్మాయిలు మాత్రమే ప్రాస్టిట్యూట్స్గా ఉంటారా, అబ్బాయిలు ఉండారా? క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్,
వెదర్ డూయింగ్ బిజినెస్ విత్ ప్రాస్టిట్యూట్స్ లీగల్ ఇండియా. మీరు ఏమన్నారు, ప్రాస్టిట్యూషన్ లీగల్ అని చెప్పేశారు. బై సపోజ్ ఏదైనా వ్యక్తి ఏమంటున్నా అంటే, నేను ఒక 10 మంది ఆడవాళ్ళని పెట్టి ఒక బిజినెస్ నడుపుతా ప్రాస్టిట్యూషన్ మీద, మరి అది లీగలేనా? నెక్స్ట్ క్వశ్చన్ సార్, వెదర్ హ్యూమన్ ట్రేడింగ్ ఈజ్ అలౌడ్ ఇన్ ఇండియా. ఇప్పుడు మనం వస్తువులు కొంటాము అమ్ముతాము, ఓకే, మనుషుల్ని కొని మనుషుల్ని అమ్మొచ్చా ఇండియాలో, లీగలేనా? నెక్స్ట్ క్వశ్చన్ సార్, వెదర్ పేరెంట్స్ గార్డియన్స్ క్యాన్ ఫోర్స్ దర్ చిల్డ్రన్స్ ఫర్ ప్రాస్టిట్యూషన్. ఇప్పుడు మన పేరెంట్స్ మనకు చెప్తారు సార్ నువ్వు లా చేయి, ఇంకొక పేరెంట్స్ ఏం చెప్తారు నువ్వు ఇంజనీరింగ్ చేయి, నువ్వు డాక్టర్ అవ్వు. అలానే ఏదైనా పేరెంట్స్ పూర్ పీపుల్ ఉంటారు కదా సార్, నువ్వు ప్రాస్టిట్యూషన్ చేయి అనేసి చెప్పొచ్చా, ఫోర్స్ఫుల్గా చెప్పొచ్చా? కరెక్టేనా? రాంగా. నెక్స్ట్ క్వశ్చన్ సార్, వై ద యాక్ట్ నేమ్ స్టార్ట్స్ విత్ ఇమ్మోరల్ రాదర్ దాన్ ఇల్లీగల్. అంటే యాక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు చూస్తే ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్, ఇమ్మోరల్ అన్నాను కానీ ఇల్లీగల్ అని ఎందుకు అనలేదు? క్వశ్చన్ సార్, క్వశ్చన్స్. సో ఇవన్నీ క్వశ్చన్స్కి మీకు ఈ యాక్ట్లో ఆన్సర్స్ దొరుకుతాయి సార్. సో కొంచెం పేషెన్స్ పెట్టుకొని వినాలి సార్, రైట్ సార్? సింపుల్ అండ్ లాజిక్. సో లెట్స్ స్టార్ట్ విత్ సెక్షన్ నెంబర్ 1. సెక్షన్ నెంబర్ ఏంటి సార్? షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్. టైటిల్ ఏంటి సార్? వెరీ సింపుల్, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956. ఓకే, డన్. ఎక్కడ వరకు అప్లికేబుల్ అవుతుంది? హోల్ ఆఫ్ ఇండియాకి అప్లికేబుల్ అవుతుంది, ఎక్స్టెంట్ టు హోల్ ఆఫ్ ఇండియా. ఫోర్స్లోకి ఎప్పుడు వచ్చింది? 1 May 1958 నుంచి వచ్చింది సార్. సార్ చాలామంది అంటారు సార్ ఇక్కడేమో దిస్ సెక్షన్ షెల్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఎట్ వన్స్ అండ్ ద రిమైనింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ షెల్ కమ్ ఇన్ టు ద ఫోర్స్ ఆన్ సచ్ డే యాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ఇన్ ద ఆఫీషియల్ గెజెట్ అపాయింట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచి చెప్తుందో అప్పటి నుంచే ఇది అమల్లోకి వస్తుంది కదా, యాక్ట్లో ఇలానే రాస్తుంది కదా. సార్ కింద పాయింట్స్ ఉంటాయి సార్, 1, 2, బాటంలో 1, 2, 3, 4 ఫుట్ నోట్స్ అంటాం మనం. యాక్ట్లో పేజ్లో అన్నిటికన్నా కింద చూడండి, అక్కడ మీకు ఈ డేట్ కనిపిస్తుంది, 1 May 1958. సో ఫోర్స్లోకి వచ్చేసింది సార్, రైట్ సార్? సార్ మీరు కొంచెం సెక్షన్ నెంబర్ 2కి రండి సార్. సెక్షన్ నెంబర్ 2 టాక్స్ అబౌట్ డెఫినేషన్. వాట్ ఈజ్ బ్రోథల్? 2A ఏంటి సార్? బ్రోథల్ గురించి మాట్లాడుతుంది. బ్రోథల్ అంటే ఏంటి? తెలుగులో మాట్లాడుకోవాలంటే వ్యభిచార గృహం, రైట్ సార్? సార్ ఇప్పుడు జనరల్గా ప్రాస్టిట్యూషన్ ఈజ్ అ రాంగ్ యాక్టివిటీ. ఇఫ్ యూ సే ఇట్ ఈస్ లీగల్ దో ఇట్ ఈస్ ఇమ్మోరల్. లీగలే, ఇల్లీగల్ అని నేను చెప్పట్లేదు, ఇమ్మోరల్ అని చెప్తున్నాను. సో ఆబ్వియస్లీ చేయటం తప్పే. ఆ ప్రాస్టిట్యూషన్ ఏ ప్లేస్లో అయితే జరుగుతుందో, ప్లేస్ ఉంది కదా ప్లేస్, ఆ ప్లేస్ని ఏమంటాం సార్ మనం? బ్రోథల్ అంటాం. అంటే ప్రాస్టిట్యూషన్ జరిగే ప్లేస్ అనుకోవచ్చా మనం? వెరీ సింపుల్, కరెక్ట్ అన్నాడు సార్. ఇప్పుడు నాకు చెప్పండి సార్, ప్లేస్ అంటే ఇంట్లో మాత్రమే జరగాలనా, ఫ్లాట్లో జరగకూడదా? చలో, ఇంట్లో జరగచ్చు, ఫ్లాట్లో జరగచ్చు, ఇది కూడా బ్రోథలే, ఇది కూడా బ్రోథలే. మరి ఎవడైనా కార్లో చేస్తున్నాడు, ఇది కూడా బ్రోథలేనా? ఇందాక మీరేమన్నారు ప్లేస్, కార్ ప్లేసేనా? ఏదైనా వ్యాన్లో జరగచ్చా, అది కూడా ప్లేసేనా? ఏదైనా షిప్లో జరగచ్చా, ఏదైనా ప్లేన్లో జరగచ్చా? వీటిని కూడా బ్రోథల్ అంటామా మనం? క్వశ్చన్ సార్, వెరీ మచ్ క్వశ్చన్. లైక్ జనరల్గా ఇప్పుడు చెట్లు, పొదలు, అడవిల్లో, పార్కుల్లో, మరి వీటిని కూడా బ్రోథలు అంటారా? ఓ ఎస్, ఈ అన్ని ప్లేసెస్ని బ్రోథలు అంటారు. బికాజ్ ఏ ప్లేస్లో అయినా కానీ, అక్కడ ప్లేసెస్ మెన్షన్ చేశారు సార్, ఏ ప్లేస్లో అయినా కానీ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది, లేకపోతే అమ్మాయిలనైనా కానీ ఏదైనా మనిషినైనా కానీ సెక్షువలీ అబ్యూస్ చేస్తున్నారు, దేనికోసం? డబ్బులు సంపాదించడానికి. అండ్ వేరే ఏదైనా పర్సన్, ఇప్పుడు జనరల్గా మనకు సినిమాలో చూపిస్తారు కదా సార్, ఒక ఆంటీ ఉంటుంది, ఆంటీ ఆడవాళ్ళని పట్టుకొని వస్తుంది, కొంటది, వాళ్ళతోటి వ్యభిచారం చేపిస్తుంది. సో ఈ ఆంటీ కానీ ఏదైనా ప్లేస్లో ఆడవాళ్ళని సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే ఆ ప్లేస్ని ఏమంటారు? ఆ ప్లేస్ని ఏమంటారు సార్? బ్రోథల్ అంటారు. లేకపోతే ఈ ఆంటీ కాకుండా ఇద్దరు ముగ్గురు ప్రాస్టిట్యూట్స్ వాళ్ళ బెనిఫిట్ కోసం మ్యూచువల్గా చేసుకున్న కానీ ఏదైనా ప్లేస్లో వ్యభిచారం, ఆ ప్లేస్ని బ్రోథల్ అంటారు. సో ప్లేస్ గురించి మనం మాట్లాడుకుంటాం, సింపుల్ అండ్ క్లియర్ లాజిక్. సో దీస్ ప్లేసెస్ ఆర్ బ్రోథల్. సో ఒకసారి బేరాక్ లాంగ్వేజ్ చదువుతాం సార్, హ్యావ్ సమ్ పేషెన్స్. బ్రోథల్ ఇంక్లూడ్స్ ఎనీ హౌస్, రూమ్, కన్వేయన్స్ ఆర్ ప్లేస్ ఆర్ ఎనీ పోర్షన్ ఆఫ్ ఎనీ హౌస్, రూమ్, కన్వేయన్స్ ఆర్ ప్లేస్ విచ్ ఈజ్ యూజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్ అబ్యూస్ ఫర్ ద గెయిన్ ఆఫ్ ఎనదర్ పర్సన్ ఆర్ ఫర్ ద మ్యూచువల్ గెయిన్ ఆఫ్ టూ ఆర్ మోర్
ప్రాస్టిట్యూట్స్. అంటే ఈ ప్లేస్లో అయి ఉండొచ్చు అంట, ఈ ప్లేస్లో ఏదైనా పోర్షన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇల్లు ఉంది సార్, దిస్ ఈజ్ 5 BHK, ఏంటి సార్ దిస్ ఈజ్ 5 BHK, దీనిలో 2 BHK పక్కన జరుగుతుంది సార్, ఈ 2 బెడ్రూమ్స్లోనే జరుగుతుంది, ఈ ప్లేస్లో జరగట్లేదంట. సో దిస్ ప్లేస్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ బ్రోథల్ ఓన్లీ, కరెక్ట్ ఆర్ నాట్ సార్? అలానే మీరు చూసుకుంటే ఏదైనా రూమ్, ఆ రూమ్లో ఏదైనా పార్టిషన్ చేసినా కానీ అది కూడా బ్రోథల్ కిందకే వస్తుంది. అలానే కన్వేయన్స్ అంటే ఏదైనా ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేసేవి సార్, మనం ఇప్పుడు షిప్ అనుకున్నాము, ఫ్లైట్ అనుకున్నాము, బస్ అనుకున్నాము, వ్యాన్ అనుకున్నాము, కార్ అనుకున్నాము, రైట్ సార్? దీస్ ప్లేసెస్ ఆల్సో. లేకపోతే ఇంకేమైనా ప్లేస్, ఇంకేమైనా ప్లేస్ అంటే పార్కులు, అడవి ప్రాంతాల్లో ఏదైనా ప్లేస్ పెట్టేసుకున్నారు వీళ్ళు ఇలా పనులు చేయటానికి. అలా ఏదైనా ప్లేస్లో ఎవరైనా వాళ్ళ లాభం కోసం వేరే పర్సన్స్కి సెక్షువలీ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నప్పుడు ఆ ప్లేస్ని బ్రోథల్ అంటాం మనం. అలానే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు, ఆడవాళ్ళు వ్యభిచారం కోసం, మ్యూచువల్గా గెయిన్ సంపాదించడానికి కోసం కూడా ప్రాస్టిట్యూషన్ ఏదైనా ప్లేస్లో చేస్తున్నా అంటే దట్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ అ బ్రోథల్. వెరీ మచ్ సీ క్లియర్ సార్. సెక్షన్ నెంబర్ 2 డెఫినేషన్స్లో 2AA, 2CA, 2CB సార్, మేము సిరీస్లో వెళ్ళట్లేదు ఇక్కడ, బికాస్ ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు చైల్డ్ అంటే ఎవరు, మేజర్ అంటే ఎవరు, మైనర్ అంటే ఎవరు? మనకు జనరల్గా మైనర్ తెలుసు, మేజర్ తెలుసు, బట్ ఇక్కడ కొంచెం తేడాలు ఉంటాయి సార్. మేజర్ అంటే ఎవరు సార్? దిస్ ఈజ్ ఆబ్వియస్లీ క్లియర్, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ఇయర్స్ ఉంటే మేజర్ అంటాము. సార్ ఏంటి సార్ ఇందాక నుంచి అమ్మాయిలు 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 అంటున్నారు, అబ్బాయిలు కూడా ఈ యాక్ట్లో ఇంక్లూడ్ అయి ఉంటారా? ఓఎస్, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఓన్లీ అమ్మాయిలతో జరగాలని రూల్ ఏం లేదు కదా, అబ్బాయిలతో కూడా జరగచ్చు కదా. సో దట్స్ వై ఐ కెప్ట్ 2 ఇమేజెస్ హియర్, అమ్మాయిది పెట్టేశాను, అబ్బాయిది పెట్టేశాను, రైట్ సార్? సో ఇక్కడ మేజర్ అంటే ఎవరు సార్? మోర్ దెన్ ఈక్వల్ టు 18 ఇయర్స్. మైనర్ అంటే ఎవరు? మోర్ దెన్ ఈక్వల్ టు 16 ఇయర్స్ బట్ లెస్ దెన్ 18 ఇయర్స్, వీళ్ళని ఏమంటాం సార్? మైనర్ అంటాం. మరి చైల్డ్ ఎవరిని అంటాము? లెస్ దెన్ 16 ఇయర్స్ ఉంటే ఆ పర్సన్స్ని చైల్డ్ అంటాం. సార్ మీకు ఇది మ్యాండేటరీ గుర్తుండాలి, బికాస్ చైల్డ్స్తో కానీ ఎవరైనా ప్రాస్టిట్యూషన్ చేయడానికి ట్రై చేస్తే శిక్ష చాలా ఎక్కువ ఉంది సార్, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. చూపిస్తాను సార్, ఒక్కొక్క సెక్షన్లో మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి సార్, 2AA, 2CA, 2CB. ఐ ఆమ్ టెల్లింగ్ యు సార్, డెఫినేషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ద మైనర్ యాక్ట్స్. సార్ మైనర్ యాక్ట్స్లో మోస్ట్లీ దేని మీద ఫోకస్ చేస్తారంటే డెఫినేషన్స్ అండ్ పనిష్మెంట్స్, అప్పుడప్పుడు ప్రొసీజర్. సో మ్యాండేటరీగా డెఫినేషన్ సిరీస్ కూడా గుర్తుపెట్టుకోవాలి, 2A అంటే ఏంటి బ్రోథల్, 2AA అంటే చైల్డ్, 2CA ఇక్కడ 2AC అనట్లేదు సార్, 2CA అంటున్నాను, 2CA ఇస్ మేజర్, 2CB ఇస్ మైనర్, క్లియరా సార్? నెక్స్ట్ కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి సార్? ఇప్పుడు పైన చూసాం కదా సార్, ఈ ఆంటీ ఒక బెనిఫిట్ కోసం పాపం ఆడవాళ్ళని సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్కి పంపించి వాళ్ళతో డబ్బులు సంపాదిస్తుంది. ఇప్పుడు ఈమెని తప్పుడు ఆమె కదా సార్, ఈమెని కరెక్ట్ చేయాలన్నా దానికోసం ఏం పెట్టారు సార్? కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్. మీరు చూస్తే ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు సార్, కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్ 2B సార్, రైట్ సార్? సో కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఎవరినైతే బాగు చెయ్యాలో, ఎవరినైతే కరెక్ట్ చెయ్యాలో వాళ్ళని బంధించడానికి ఒక ప్లేస్, ఆ ప్లేస్ని కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్ అంటారు. అలానే ఎవరి మీదైనా ట్రయల్ నడుస్తుంది కోర్టులో, రైట్ సార్? వాళ్ళని కూడా ఒక ప్లేస్లో ఉంచాలి కదా సార్, వాళ్ళకి ఒక షెల్టర్ ఇవ్వాలి కదా సార్. దో తప్పుడు లేదు సార్, రోడ్డు మీద పడేయలేం కదా, దో నేరస్తులే, దో ట్రయల్ జరుగుతుంది, నేరారోపణ జరిగింది వీళ్ళ పర్సన్ మీద అండ్ ట్రయల్ జరుగుతుంది కోర్టులో, ఈ పర్సన్స్ని ఏదో ప్లేస్లో ఉంచాలి కదా. దట్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ అ కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్. అంటే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని, ఎవరైతే కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందో ఎవరినో, వాళ్ళని బంధించి పెట్టడానికి ఒక ప్లేస్, లేకపోతే ఎవరి మీదైనా ట్రయల్ నడుస్తుంది ఈ యాక్ట్ ప్రకారంగా, ఈ చట్టం ప్రకారంగా, వాళ్ళని పెట్టడానికి ఒక ప్లేస్. సో లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ, కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి సార్? ద పర్సన్స్ ఇన్ నీడ్ ఆఫ్ కరెక్షన్, ఆ పర్సన్స్ని డీటెయిన్ చేసి పెట్టడానికి, అంటే బంధించి పెట్టడానికి, లేకపోతే ఇంక్లూడ్స్ అ షెల్టర్ వేర్ అండర్ ట్రయల్స్ మే బీ కెప్ట్, ఈ చట్ట ప్రకారంగా ఎవరి మీదైనా ట్రయల్ జరుగుతుంది అంటే ఆ పర్సన్స్ని షెల్టర్ ఇవ్వడానికి ఒక ప్లేస్, దట్ ఈస్ నోన్ యాజ్ అ కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్. సో లెట్స్ గో విత్ ద బేరాక్ లాంగ్వేజ్ వన్స్. కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్ మీన్స్ అన్ ఇన్స్టిట్యూషన్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్డ్ బీయింగ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ లైసెన్స్డ్ యాజ్ సచ్ అండర్ సెక్షన్ నెంబర్ 21. సార్ ఈ కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ని గవర్నమెంట్ కూడా స్థాపించవచ్చు,
అలానే వేరే వాళ్ళు స్థాపించి వాళ్ళు లైసెన్స్ తీసుకొని కూడా దీన్ని నడిపించవచ్చు, లైసెన్స్ తీసుకొని స్థాపించి నడిపించవచ్చు. కరెక్ట్, అది సెక్షన్ నెంబర్ 21లో మాట్లాడతాం సార్, అది వదిలేయండి. ఇన్ విచ్ పర్సన్స్ హు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ కరెక్షన్, ఎవరికైతే కరెక్షన్ అవసరం ఉందో వాళ్ళని మేబీ డీటైన్ అండర్ దిస్ యాక్ట్, వాళ్ళని డీటైన్ చేసి పెట్టడానికి ఒక ప్లేస్ సార్ ఇది. అండ్ ఇంక్లూడ్స్ అ షెల్టర్ వేర్ అండర్ ట్రయల్స్ మేబీ కెప్ట్ ఇన్ పర్సన్స్ ఆఫ్ ది యాక్ట్. సో సింపుల్ అండ్ క్లియర్ లాజిక్, ఇది గుర్తుపెట్టుకోండి చాలు. సింపుల్ అండ్ క్లియర్. నా లెట్స్ గో టు 2C, మెజిస్ట్రేట్. మెజిస్ట్రేట్ అంటే ఎవరు? ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉంటే చూసుకుంటే మనం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, హైకోర్ట్ జస్టిస్, ఇవన్నీ చూసుకుంటామా సార్ మనం? మరి ఇక్కడ మెజిస్ట్రేట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్కి మెజిస్ట్రేట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారంట. అంటే మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, జనరల్ మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్, వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్గా డివైడ్ చేసి పెట్టారు. కరెక్ట్ అన్నాడు సార్. అంటే వీళ్ళు ట్రయల్ చేయవచ్చు, ఈ ప్లేస్లో ట్రయల్ చేయవచ్చు, ఈ మెజిస్ట్రేటే ట్రయల్ చేయాలి చెప్తారు కదా సార్. సో డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ మెజిస్ట్రేట్స్ అంట. మరి అవన్నీ ఎక్కడ రాశారు? ఒక షెడ్యూల్ ఇచ్చారు సార్, యాక్ట్లో అన్నిటికన్నా బ్యాక్ సైడ్కి వెళ్ళండి, అక్కడ షెడ్యూల్ మెన్షన్ చేస్తుంది, అక్కడ కింద క్లారిటీకి రాసుంటుంది కూడా, సి సెక్షన్ నెంబర్ 2C. సో సెక్షన్ నెంబర్ 7(1)లో ఏ మెజిస్ట్రేట్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంట. సెక్షన్ నెంబర్ 11(4)లో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్. సెక్షన్ నెంబర్ 15(5)లో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్. సెక్షన్ నెంబర్ 16(16)లో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్. సెక్షన్ నెంబర్ 18(18)లో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆర్ SDM సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్. సెక్షన్ నెంబర్ 19(19)లో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్. సెక్షన్ నెంబర్ 20(20)లో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆర్ ఎనీ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎస్పెషలీ ఎంపవర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. సెక్షన్ నెంబర్ 22(22)లో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్. సార్ నేను చదవకపోతే మీరు చదవరుగా, అందుకని నేను చదివేస్తున్నాను మీకోసం. సో ఇక్కడ అన్ని టైప్ మెజిస్ట్రేట్స్ ఉన్నారా? ఓ ఎస్ ఉన్నారు. సింపుల్ యాంగిల్ లాజిక్, ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్కలాగా వివి మెజిస్ట్రేట్స్ అని క్లారిటీగా చెప్పేశారు. ఒక్కసారి గోత్రూ అయిపోండి సార్, బికాజ్ దే మే ఆస్క్ యూ, అంటే ట్రయల్ చేసే హక్కు ఓన్లీ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి ఉంటుందా, వీళ్ళకు ఉంటుందా, వాళ్ళకు ఉంటుందా అని అడుగుతారు. సో ఒకసారి మీకు ఈ లిస్ట్ గుర్తుంటే జర కొంచెం క్లారిఫైడ్గా ఉంటుంది. సెక్షన్ నెంబర్ 2D, ప్రిస్క్రైబ్డ్. ప్రిస్క్రైబ్డ్ అంటే ఏం సార్? ప్రిస్క్రైబ్డ్ బై రూల్స్ అంట, దాట్స్ ఆల్. దీని మీద పెద్దగా బ్రెయిన్ పెట్టకండి మీరు. నౌ లెట్స్ మూవ్ టు సెక్షన్ నెంబర్ 2F, ప్రాస్టిట్యూషన్. అంటే వ్యభిచారం అంటే ఏంటి? ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ అంటే వెరీ సింపుల్ సార్, జనరల్ భాషలో మాట్లాడుకోవాలంటే సెక్షువల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేసేవాళ్ళు ఫర్ డబ్బులు, డబ్బు కోసం సెక్షువల్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేసేవాళ్ళు ప్రాస్టిట్యూట్స్ అంటాం, వాళ్ళు చేసేది ప్రాస్టిట్యూషన్. బట్ ఇక్కడ ఆబ్వియస్లీ లీగల్ లాంగ్వేజ్ మ్యాటర్స్ అలాట్. సో ఇక్కడ ఏం చెప్పారంటే ప్రాస్టిట్యూషన్ అంటే సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ పర్సన్స్ ఆర్ అబ్యూజ్ ఆఫ్ పర్సన్స్. సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే లైంగిక దోపిడీ లేకపోతే వ్యక్తుల దుర్వినియోగం చేయటం. దేనికోసం? డబ్బు కోసం, కమర్షియల్ పర్పస్. సింపుల్ అండ్ లాజిక్. సో ప్రాస్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ మీన్స్ ద సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్ అబ్యూజ్ ఆఫ్ పర్సన్ ఫర్ కమర్షియల్ పర్పస్ అండ్ ద ఎక్స్ప్రెషన్ ప్రాస్టిట్యూట్ షెల్ బి కాన్స్టిట్యూట్ అకార్డింగ్లీ. వెరీ మచ్ సింపుల్ సార్. సార్ ఇక్కడ మీకు చిన్న చిన్నగా పోయే కొన్ని చాలా విషయాలు అర్థమవుతాయి సార్, హ్యావ్ సమ్ పేషెన్స్. రైట్ సార్, 2G మీరు చూసుకున్నట్టయితే ప్రొటెక్టివ్ హోమ్, మనం పైన ఏం చూసాం సార్, ఒకసారి పైన చూడండి సార, దిస్ ఈజ్ కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్. కింద ఏం చూస్తున్నాం సార్, మనం కింద మీరు ప్రాపర్గా చూడండి సార, దిస్ ఈజ్ ప్రొటెక్టివ్ హోమ్. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్ అండ్ ప్రొటెక్టివ్ హోమ్? సార్ మీరు పేరు ప్రాపర్గా అబ్జర్వ్ చేయగలిగితే అక్కడేమో కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్ అంటున్నాం, అంటే ఎవరొకరిని కరెక్ట్ చేయాల్సి వస్తుంది, ఇక్కడ ప్రొటెక్టివ్ హోమ్ అంటున్నారు. అంటే ప్రొటెక్ట్ చేయడానికి ఈ హోము. సో ఒకసారి మీరు పాయింట్స్ చూసుకున్నట్టయితే సార్ ఇక్కడ చూడండి, ప్రొటెక్టివ్ హోమ్ ఫస్ట్ పాయింట్ ఈజ్ నాట్ ఇంక్లూడ్, అంటే దీనిలో ఏమి ఇంక్లూడ్ అవ్వట్లేదు, కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడ్ అవ్వట్లేదు. అలానే షెల్టర్ వేర్ అండర్ ట్రయల్స్ మేబీ కెప్ట్, మీరు చూస్తే మనం కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్లో లాస్ట్ పాయింట్లో కూడా అదే డిస్కస్ చేసుకున్నామా, వేర్ షెల్టర్ ఫర్ అండర్ ట్రయల్స్ మేబీ కెప్ట్. సో కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడ్ అవ్వదు అండ్ దీనిలో ఇంక్లూడ్ అయింది కూడా ఇంక్లూడ్ అవ్వదు. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ లాస్ట్ పాయింట్ అంటే ఇదే సార్, నాట్ ఇంక్లూడ్ షెల్టర్ వేర్ అండర్ ట్రయల్స్ మేబీ కెప్ట్ అండ్ కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్, ఇవి రెండు ఇంక్లూడ్ అవ్వవు.
మరి ఏమి ఇంక్లూడ్ అవుతాయి? సో ఆబ్వియస్లీ ఎవరైతే బాధ్యతలు ఉంటారో ఈ చట్ట ప్రకారంగా, ఎవరినైతే సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగిందో ఎవరి మీదో, సో వాళ్ళకి కేర్ అండ్ ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా సార్. వాళ్ళకి కేర్ అండ్ ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఆబ్వియస్లీ వాళ్ళ కోసం కొంతమంది ప్రాపర్గా టెక్నికలీ క్వాలిఫైడ్ పర్సన్స్ని పెట్టాలా, అలానే వాళ్ళకి అవసరం పడిన కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా పెట్టాలా. బికాజ్ సెక్షువల్లీ ఎక్స్ప్లాయిట్ అయ్యారంటే వాళ్ళకి బాడీలో ఏదో ప్రాబ్లం ఉంటుంది కదా సార్. వాళ్ళని హ్యాండిల్ చేయడానికి కొంతమంది పీపుల్, వాళ్ళని హ్యాండిల్ చేయడానికి కొన్ని మెషిన్స్ ఎక్విప్మెంట్స్ ఉండాలి, కరెక్ట్ నాట్ సార్? ఇంకేమైనా ఫెసిలిటీస్ రిక్వైర్డ్ ఉంటే ఇక్కడ పెడతారు. సో సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ సార్. ప్రొటెక్టివ్ హోమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ సార్. అలా పైన కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్ లాగానే ఇది కూడా ఒక ఇన్స్టిట్యూషన్, బట్ ఇది ప్రాపర్గా స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, లేకపోతే లైసెన్స్ ఇస్తుంది అండర్ సెక్షన్ 21. దానిలో ఎలా అయితే లైసెన్స్ ఇస్తారో దీనిలో కూడా అలానే లైసెన్స్ ఇస్తారు, లేకపోతే ఎస్టాబ్లిష్ చేస్తారు. బట్ ఆబ్వియస్లీ వీళ్ళకి కేర్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడానికి ఇన్స్టిట్యూషన్, కరెక్ట్ నాట్ సార్? వీళ్ళని జాగ్రత్త చూసుకోవడానికి కొంతమంది పీపుల్, టెక్నికలీ క్వాలిఫైడ్ పర్సన్స్ అంటాం మనం, వీళ్ళని జాగ్రత్త చూసుకోవడానికి కొన్ని మిషన్స్ ఎక్విప్మెంట్స్ పెడతాం మనం, లేకపోతే వేరే ఏమైనా పర్సన్స్ సార్, లేకపోతే ఏమైనా వేరే ఫెసిలిటీస్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. సో సింపుల్, ఎవరినైనా ప్రొటెక్ట్ చేయడానికి ఏదైనా హోమ్ పెడితే దట్ ఈస్ నోన్ యాజ్ ది ప్రొటెక్టివ్ హోమ్. ప్రొటెక్టివ్ అంటే ఏంటి సార్? కాపాడటమా, కాపాడటానికి ఇల్లు అనుకోండి సార్, దట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్. సో ఈ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది, లేకపోతే లైసెన్స్ ఇస్తారు వేరే వాళ్ళని కండక్ట్ చేయడానికి అండర్ సెక్షన్ 21. అక్కడ 21లో చదువుకుంటాం సార్, రైట్ సార్? సార్ దీనిలో ఎవరెవరు ఉంటారు? పర్సన్స్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ వాళ్ళని దీని లోపల పెడతారు సార్. అంటే ఎవరికైతే కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరం ఉందో వాళ్ళని ఈ హోమ్స్లో పెడతారు. సో ఆబ్వియస్లీ వాళ్ళని చూసుకోవడానికి కూడా కొంతమంది పీపుల్ ఉండాలి కదా సార్. దోస్ ఆర్ నథింగ్ బట్ టెక్నికలీ క్వాలిఫైడ్ పర్సన్స్. కొన్ని ఎక్విప్మెంట్ అంటే మెషినరీ, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి, వాళ్ళ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ అంటే మెషినరీని అనుకోండి, లేకపోతే ఇంకేమైనా ఫెసిలిటీస్ వాళ్ళకి ఏమైనా నీడ్ఫుల్ ఉన్నాయంటే అవి పెడతారు. బట్ నాట్ ఇంక్లూడ్ షెల్టర్ వేర్ అండర్ ట్రయల్స్ మే బి కెప్ట్ ఆర్ కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్. ఒక్కసారి బేరాక్ లాంగ్వేజ్ అవుతాం సార్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ డూ ఆస్క్ మీ, రైట్ సార్? ప్రొటెక్టివ్ హోమ్ మీన్స్ అన్ ఇన్స్టిట్యూషన్, ఇది కూడా ఇన్స్టిట్యూషనే, పైన ఉన్నది కూడా ఇన్స్టిట్యూషన్, కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్, రైట్ సార్? వాట్ ఎవర్ నేమ్ కాల్డ్ బీయింగ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ లైసెన్స్డ్ యాజ్ సచ్ అండర్ సెక్షన్ నెంబర్ 21, ఇన్ విచ్ పర్సన్స్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ మే బీ కెప్ట్ అండర్ దిస్ యాక్ట్ అండ్ వేర్ అప్రోప్రియేట్ టెక్నికలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ఎక్విప్మెంట్ అండ్ అదర్ ఫెసిలిటీస్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ బట్ డస్ నాట్ ఇంక్లూడ్. సార్ ఇది అండర్లైన్ సార్, దిస్ వన్ యూ షుడ్ అండర్లైన్ సార్, లెట్ మీ టేక్ అ హైలైటర్ ఆల్సో అండర్లైన్. బట్ డస్ నాట్ ఇంక్లూడ్ అ షెల్టర్ వేర్ అండర్ ట్రయల్స్ మే బి కెప్టెన్ అండ్ అ కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్. ఇది ఇంక్లూడ్ కావట్లేదు అని చెప్తుంది, బికాస్ దాట్ డెఫినేషన్ ఈజ్ డిఫరెంట్, కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్ డెఫినేషన్ డిఫరెంట్, ప్రొటెక్టివ్ హోమ్ డెఫినేషన్ డిఫరెంట్. మీ కన్ఫ్యూజన్ ఉండకూడదని వాళ్ళే ఇచ్చేసారు, సో ఫ్యూచర్లో ఏం ట్రబుల్ ఉండకుండా, రైట్ సార్? నెక్స్ట్ చూడండి సార్, నెక్స్ట్ వచ్చేసి 2H. పబ్లిక్ ప్లేస్ అంటే ఏంటి? పబ్లిక్ ప్లేస్ అంటే ఆబ్వియస్లీ పబ్లిక్ యూజ్ చేసే ప్లేసా, సింపుల్ అండ్ క్లోజ్. పబ్లిక్ ట్రావెల్ చేసే ప్లేస్ థింగ్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంది, లేకపోతే బస్సు ఉంది సార్, బస్సెస్ ఉంటాయి కదా సార్ మనవి, జనరల్గా ఆర్టీసీ బస్సులు, ఆ బస్సులు కూడా పబ్లిక్ ప్లేస్ కిందకి వస్తాయి. అండ్ ఏ ప్లేస్ అయితే పబ్లిక్కి యాక్సెసిబుల్గా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ పార్క్స్ ఉన్నాయి సార్, లేకపోతే ఇప్పుడు మన గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఇల్లులు, దిస్ ఈజ్ ఆల్సో పబ్లిక్ ప్లేస్ జనరల్గా అనుకోవచ్చు సార్. సో ఇది మనం చూస్తే పబ్లిక్ ద్వారా యూజ్ చేయబడే ప్లేస్ కూడా పబ్లిక్ ప్లేస్, పబ్లిక్ ట్రావెల్ చేసే ఇది కూడా పబ్లిక్ ప్లేసే, అలానే పబ్లిక్ ఏదైతే యాక్సెస్ చేయగలుగుతుందో అది కూడా పబ్లిక్ ప్లేసే. సో ఇన్ సింపుల్ సే ప్లేసింగ్ ఐ కెన్ సే పబ్లిక్ రోడ్ ఇస్ అ పబ్లిక్ ప్లేస్, బస్ స్టాప్ ఇస్ అ పబ్లిక్ ప్లేస్, పబ్లిక్ నివసించే స్థానం ఇస్ అ పబ్లిక్ ప్లేస్, ట్రైన్ ఇస్ అ పబ్లిక్ ప్లేస్, షిప్ ఇస్ అ పబ్లిక్ ప్లేస్, ఐ కెన్ సే, కరెక్ట్ ఆర్ నాట్ సార్? చూడండి ఒకసారి డెఫినేషన్ చదువుతాను, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ టెల్ మీ. పబ్లిక్ ప్లేస్ మీన్స్ ఎనీ ప్లేస్ ఇంటెండెడ్ ఫర్ యూజ్ బై ఆర్ యాక్సెసిబుల్ టు ద పబ్లిక్ అండ్ ఇంక్లూడ్స్ ఎనీ పబ్లిక్ కన్వీనియన్స్. సో యూజ్ బై పబ్లిక్, ఇంక్లూడ్స్ పబ్లిక్ కన్వీనియన్స్, యాక్సెసిబుల్ టు ద పబ్లిక్ ఈజ్ నోన్ యాజ్ ద పబ్లిక్ ప్లేస్. ఎనీ డౌట్ సార్? షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? ఎస్ సార్. సార్ దాని తర్వాత మీరు చూస్తే 2I స్పెషల్ పోలీస్ ఆఫీసర్, 2J ట్రాఫికింగ్ పోలీస్ ఆఫీసర్. సార్ నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఇండియన్ పీనల్ కోడ్ ఈజ్ అ జనరల్ లా, దిస్ ఈజ్ అ స్పెషల్ లా. సో ఆబ్వియస్లీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఉండాలి. స్పెషల్ అంటే అంత సూపర్ స్పెషల్ హీరో హీరోలను ఎవరు తీసుకొని రా సార్. సార్ ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళని స్పెషల్గా నియమిస్తుంది స్టేట్ గవర్నమెంట్.
స్టేట్ గవర్నమెంట్ ఏమైనా నియమిస్తే పోలీస్ ఆఫీసర్స్ని, ఆ పోలీస్ ఆఫీసర్ని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అంటారు. అలానే ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ నియమిస్తే పోలీస్ ఆఫీసర్స్ని, ఆ పోలీస్ ఆఫీసర్స్ని ట్రాఫికింగ్ పోలీస్ ఆఫీసర్స్ అంటారు. ఒకసారి చదువుతాను సార్, చూడాలి. 2i స్పెషల్ పోలీస్ ఆఫీసర్ మీన్స్ అ పోలీస్ ఆఫీసర్ అపాయింటెడ్ బై ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ టు బీ ఇన్ ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ డ్యూటీస్ విత్ ఇన్ అ స్పెసిఫైడ్ ఏరియా ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్. జనరల్గా సార్ విత్ ఇన్ ద స్టేట్ ఉంటే మ్యాటర్ కూడా విత్ ఇన్ ద స్టేట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ నిర్మిస్తే ఆబ్వియస్లీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అంటాం. అవుట్సైడ్ ఆఫ్ ది స్టేట్ లేకపోతే టూ స్టేట్స్కి మధ్యలో ఏమైనా జరుగుతుందంటే దెన్ ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోతుంది కదా సార్. వాళ్ళు ఏమైనా పోలీస్ ఆఫీసర్ని నియమిస్తే ట్రాఫికింగ్ పోలీస్ ఆఫీసర్ అంటారు. ఇక్కడ చూడండి, ట్రాఫికింగ్ పోలీస్ ఆఫీసర్ మీన్స్ అ పోలీస్ ఆఫీసర్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండర్ సబ్సెక్షన్ 4 ఆఫ్ సెక్షన్ నెంబర్ 13. క్లియర్ సార్? ఎనీ డౌట్? సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తే ట్రాఫికింగ్ పోలీస్ ఆఫీసర్, స్టేట్ గవర్నమెంట్ నియమిస్తే ఎస్ సార్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్. క్లియర్ సార్? చలో లెట్స్ మూవ్ టు సెక్షన్ నెంబర్ 2A. ఒమిట్ చేసేసారు అంటే తీసేశారు, ఇది పక్కన పెట్టేయండి, అవసరం లేదు మనం. రైట్ సార్, నా లెట్స్ మూవ్ టు సెక్షన్ నెంబర్ 3, వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ నెంబర్ 4 ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ నెంబర్ 5 ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సార్ మీరు చూస్తే ఒక ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తాను సార్ మీకు, రీసెంట్గా సార్ మా హ్యాండిల్ చేస్తున్నాం మేము. యా నథింగ్ టు హెసిటేట్ హియర్. ఇక్కడ చూస్తే సార్ ఇది రిమాండ్ కేస్ డైరీ, అఫెన్స్ అండర్ సెక్షన్ 370A ఆఫ్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్. సార్ మీరు ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ కాపీస్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఎప్పుడు కూడా సింగిల్ సింగిల్ సెక్షన్స్ పెట్టరు సార్, డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ పెడతారు. దేని దేని కింద అఫెన్స్ ఫాల్ అవుతుందో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ యాక్ట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తే మీరు ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, అలానే ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ 1956. మీరు చూస్తే ఎఫ్ఐఆర్ కాపీలో సెక్షన్ నెంబర్ 3, 4, 5 కనిపిస్తుందా మీకు? సార్ మీ రిఫరెన్స్ కోసం పెట్టాను. వై దిస్ ఇంపార్టెంట్? టూ మచ్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎందుకే ఇంపార్టెంట్? బికాస్ ప్రాక్టికలీ ఈ సెక్షన్స్ని 100% యూజ్ చేస్తారు కాబట్టి. రైట్ సార్, సో చలో ఒకసారి మనంగా బ్యాక్ టు ద సెక్షన్స్. సెక్షన్ నెంబర్ 3 టాక్స్ అబౌట్ పనిష్మెంట్ ఫర్ కీపింగ్ అ బ్రోథల్ ఆర్ అలౌవింగ్ ప్రిమిసెస్ టు బి యూజ్డ్ యాజ్ అ బ్రోథల్. సార్ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, బ్రోథల్ అంటే ఏంటి సార్? ఒక ప్లేస్ సార్, ఇల్లు అయినా అవ్వచ్చు, రూమ్ అయినా అవ్వచ్చు, కన్వీనియన్స్ అయినా అవ్వచ్చు, అలానే దానిలో ఏదైనా పోర్షన్ కూడా అయి ఉండొచ్చు, ఏదైనా ప్లేస్ కూడా అయి ఉండొచ్చు. కొంచెం గుర్తుకొస్తుందా సార్? సార్ ఐమ్ టెలింగ్ యూ నో సార్, మీకు కానీ బ్రోథల్ అర్థం కాకపోతే ఐమ్ టెలింగ్ యూ సార్, మ్యాండేటరీ డెఫినేషన్ సార్, చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ కూడా. బ్రోథల్ మ్యాండేటరీగా అర్థం కావాలి, బ్రోథల్ అర్థమైతేనే ఈ సెక్షన్ అర్థమవుతుంది. సో ఒక్కసారి నేను ఒక పని చేస్తాను సార్, ఒకసారి మీకు బ్రోథల్ చూపిస్తాను, మళ్ళీ మనం సెక్షన్ నెంబర్ 3కి వస్తాము. క్లియర్ సార్? సార్ ఒకసారి గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి, కనీసం ఆంటీనైనా గుర్తుపెట్టుకోండి. గబ్బు ఆంటీ, డోంట్ గో విత్ మై లాంగ్వేజ్. ఒకసారి చూసుకోండి సార్, ఏమైనా కన్ఫ్యూజన్ వస్తే చెప్పండి, లాంగ్వేజ్ కూడా ఇక్కడ ఉంది. ఓకేనా? షల్ ఐ మూవ్ ఫార్వర్డ్ టువర్డ్ సెక్షన్ నెంబర్ 3? లేదు సార్, ఒకసారి సెక్షన్ నెంబర్ 3కి వచ్చేయండి సార్. సార్ మీ బేరాట్ మీ పక్కన పెట్టుకుంటే చాలా బెటర్ సార్. వాట్ ఎవర్ ఐఎమ్ టీచింగ్ యూ క్యాన్ వెరిఫై ద సేమ్. ఒకసారి మీరు కూడా లాంగ్వేజ్ చదువుకోవచ్చు, నేను మోస్ట్లీ పెట్టేస్తున్నాను సార్, బట్ ఇఫ్ సమ్వేర్ యూ ఫీల్ లైక్ ఓకే ఫైన్ ఫిజికల్ బుక్స్లో చూసుకుంటే బెటర్ అనేసి యూ షుడ్ రిఫర్. సో ఇక్కడ పనిష్మెంట్ దేనికోసం ఇస్తున్నారు సార్? బ్రోథల్ నడుపుతున్నారు కాబట్టి, లేకపోతే ఏదైనా ప్రిమిసెస్ ఏదైనా ప్లేస్ని మీరు యూజ్ చేయడానికి ఇస్తున్నారు యాజ్ అ బ్రోథల్, లేకపోతే మీరే యూజ్ చేస్తున్నారు యాజ్ అ బ్రోథల్. బ్రోథల్ తెరిస్తేనే దీనికి పనిష్మెంట్ తెలుస్తుంది. సో ఎవరైనా ఏదైనా పర్సన్ కానీ ఏ పర్సన్ అయినా కానీ బ్రోథల్ని పెడుతున్నారు, బ్రోథల్కి అసిస్ట్ చేస్తున్నారు, బ్రోథల్ని మేనేజ్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఈ గబ్బ అంటికి పనిష్మెంట్ పడాల్సిందే. ఎంత పనిష్మెంట్ పడుతుంది? ఫస్ట్ టైం పట్టుకుంటే, ఫస్ట్ టైం కానీ కన్విక్షన్ జరిగితే మినిమం 1 ఇయర్, మ్యాక్సిమం 3 ఇయర్స్. ఫైన్ ఎంత సార్? అప్ టు 2000 రూపీస్, అంటే 2000 రూపా వరకు జుర్మానా పడచ్చు. సంవత్సరం మినిమం శిక్ష, మినిమం మ్యాక్సిమం 3 ఇయర్స్ ఫస్ట్ టైం కన్విక్షన్ అయితే. అండ్ దట్ టు రిగరస్ ఇంప్రిజన్మెంట్. సింపుల్ కాదు, రిగరస్ ఇంప్రిజన్మెంట్. సార్ పనిష్మెంట్ మీద మ్యాండేటరీ క్వశ్చన్స్ వస్తాయి సార్, కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్ సార్? సెకండ్ కన్విక్షన్ అంటే ఫస్ట్ టైం పట్టుబడ్డారు, మళ్ళీ సెకండ్ టైం పట్టుబడుతున్నారా, సెకండ్ టైం జైలుకి పంపిస్తున్నారా, ఇంప్రిజన్మెంట్కి పంపిస్తున్నారా? ఓ ఎస్. సెకండ్ టైం పంపించినప్పుడు మినిమం 2 ఇయర్స్, మ్యాక్సిమం ఎంత సార్? 5 ఇయర్స్. ఫైన్ అప్ టు 2000 రూపీస్. దట్ టు రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఓన్లీ. సో ఇలాంటి బ్రోథల్ ఎవరైనా పెడుతున్నారు, బ్రోథల్కి అసిస్ట్ చేస్తున్నారు, బ్రోథల్ని మేనేజ్ చేస్తున్నారంటే
వాళ్ళకు పడే శిక్ష ఇది. అలానే ఏదైనా పర్సన్ కానీ ఏదైనా ప్లేస్లో టెనెంట్ అంటే కిరాయికి ఉంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే లీజ్కి తీసుకున్నాడు లెస్సీవాడు, అలానే ఆక్యుపైర్ అంటే ఆ ప్లేస్ వాడు కంట్రోల్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, రైట్ సార్, అలానే ఓనర్స్ ఆ ప్లేస్ ఓనర్స్, లేకపోతే ఎవరైనా లెస్సర్ ఉంటాడు, లేకపోతే ఎవరైనా ల్యాండ్ లార్డ్ ఉంటాడు, వాడు కానీ ఈ ప్లేస్ ఓన్గా యూజ్ చేసినా కానీ లేకపోతే వేరే వాళ్ళకి అలౌ చేసినా కానీ యూజ్ చేయడానికి దేనికోసం, బ్రోథల్ కోసం, రైట్ సార్, వ్యభిచార గృహం నడపడానికి కానీ వాళ్ళు ఇస్తున్నట్టయితే అంటే కిరాయకున్నోడు ఇవ్వచ్చు, ఓనర్ కూడా ఇవ్వచ్చు, వీడు కూడా వాడచ్చు, వీడు కూడా వాడచ్చు, వీడు కూడా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు యాజ్ అ రెంటల్ పర్పస్ ఆర్ సమ్ అదర్ పర్పస్. సో ఆబ్వియస్లీ అలాంటి వాళ్ళు కానీ పట్టుబడితే ఫస్ట్ టైం పట్టుబడినప్పుడు మ్యాక్సిమం పనిష్మెంట్ ఎంత సార్, 2 ఇయర్స్ ఫైన్ అప్ టు 2000 రూపీస్. అలానే సెకండ్ టైం పట్టుబడితే మ్యాక్సిమం 5 ఇయర్స్ ఫైన్ రిగరెస్, రిగరెస్ పనిష్మెంట్ సార్, గుర్తుపెట్టుకోవాలి, రైట్ సార్. సార్ ఇప్పుడు మీరు చూస్తే వీడు ఓనర్ గాడు ఉన్నాడా, ఇప్పుడు చాలామంది ఓనర్స్ ఏమంటారంటే సార్ ఇప్పుడు మేము ప్లేస్కి ఇస్తే మాకెట్లా తెలుస్తుంది సార్, వాళ్ళు నా లోపల వ్యభిచార గృహం నడుపుకుంటున్నారో లేకపోతే పూజ చేసుకుంటున్నారో మాకెట్లా తెలుస్తుంది. సో అలాంటోల్ని కూడా ఈ సెక్షన్లోకి తీసుకొని రావాలని గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రిజంప్షన్ ఆఫ్ నాలెడ్జ్, ప్రిజంప్షన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే నీకు నాలెడ్జ్ ఉంది అని మేము భావిస్తాము. ఏ సందర్భాల్లో ఎలా భావిస్తారు, బై సపోజ్ ఏదైనా న్యూస్ పేపర్ రిపోర్ట్లోకి వచ్చింది ఆ పలానా ప్లేస్లో ఆఫ్టర్ సర్చింగ్ అక్కడ ప్రాస్టిట్యూషన్ నడుస్తుంది అంటే మేము మీకు భావిస్తాం నీ మీద నీకు నాలెడ్జ్ ఉంది అని మేము భావిస్తాము. ఫస్ట్ థింగ్, అక్కడ ఏమైనా ఐటమ్స్ దొరికినాయి లేకపోతే ఏదైనా దొరికింది అది సెర్చ్లో దొరికిన తర్వాత నీకు ఇచ్చారు, సో మాకు క్లారిటీ ఉంది, నీకు ప్రిజంప్షన్ ఉంది, నీకు నాలెడ్జ్ ఉంది దీని మీద అని మేము భావిస్తాము అంట. సో న్యూస్ పేపర్ చాలా దూరం వెళ్ళిపోయారులే కానీ వీళ్ళు. నెక్స్ట్, ఇప్పుడు టెనెంట్ ఉంటాడు కదా సార్, కిరాయికి ఉండేటోడు, లేకపోతే ఎవరైనా లెస్సీ ఉంటారు, ఆక్యుపైర్ ఉంటారు, అంటే ప్లేస్ వాళ్ళది కాదు బట్ ఆబ్వియస్లీ త్రూ ఆ అగ్రిమెంట్, త్రూ ఆ లీజ్ అగ్రిమెంట్ ఆర్ జనరల్ అగ్రిమెంట్, రెంటల్ అగ్రిమెంట్, లీజ్ అగ్రిమెంట్ ఇవన్నీ చేసుకుంటారు కదా సార్. ఇప్పుడు వాడేమంటున్నాడంటే సరే ఓకే నన్ను జైలుకి పంపిస్తారు కదా, నన్ను ఇంప్రిజన్మెంట్కి పంపిస్తారు కదా, ఓకే పంపించండి, బట్ ఆ ప్రిమిసెస్ నేను వేరే వాళ్ళకి వాడుకోవటం ఇంక ఇస్తాను ఎందుకంటే నాకు హక్కు ఉందిగా ఆ ప్రిమిసెస్ని యూజ్ చేసుకోవడానికి. సరే మీరు బ్రోతలు నడపకూడదు అంటున్నారు, నేను ఆ ఫ్రెండ్కి ఇస్తా, వాడు జనరల్గా వాడుకుంటాడు. ఒక్కసారి నువ్వు పట్టుబడ్డావనుకో నీది ఏదైతే అగ్రిమెంట్ ఉంటుందో దాన్ని క్యాన్సిల్ చేసేస్తారు, వైడ్ అయిపోతుంది అది, వేస్ట్ అగ్రిమెంట్, ఇంకా పనికిరాదు, నీకేం రైట్ లేదు, రైట్ సార్. ఇక్కడ చూడండి, వైడ్ లీజ్ అగ్రిమెంట్స్, ఎనీ లీజ్ ఆర్ అగ్రిమెంట్ బికమ్స్ వైడ్, ఇంకా చెల్లుబాటు కాదు అది, అండ్ ఇన్ఆపరేటివ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ది కన్విక్షన్ ఫర్ యూజింగ్ ప్రిమిసెస్ యాజ్ అ బ్రోతల్. బికాస్ ఈ సార్ ట్రై టు అండర్స్టాండ్ సార్, వెరీ సింపుల్, ఇప్పుడు ఓనర్ గాడు ఉన్నాడు, వాడెవడికో కిరాయికిచ్చిండు, వాడు బ్రోతల్ కింద నడుపుకుంటున్నాడు, ఓకేనా, ఆ ప్లేస్ని సీజ్ చేయకూడదు కదా సార్. ఇప్పుడు ఈ పర్సన్ని పట్టుకోవటం ఓకే, ఓనర్ గాడు ఏం తప్పు చేసాడు సార్, ఓనర్ గాడికి పాపం తెలియని కూడా తెలియదేమో, ఓనర్ గాడే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండేమో పోలీస్ వాళ్ళకి, సార్ చూడండి సార్ వాళ్ళు వాడుతున్నారు సార్ అని చెప్పచ్చా, వాడు నడిపితే తప్పు సార్, వాడు కావాలని ఓకే నడపడానికి ఇస్తే తప్పు సార్, బట్ వాడికి ఏమీ తెలీదు, వాడు ఇన్నోసెంట్ అనుకోండి, వాడికి ఏం తెలీదు, వాడు వేరే వాడి కిరాయి ఇచ్చిండు, వాడేమో పాపం బ్రోతలు నడుపుకుంటున్నాడు. సో ఆబ్వియస్లీ వాడు చెప్తాడు ఇలాంటి గబ్బు నా కొడుకులతోటి, ఇలాంటి తప్పుడు నా కొడుకులతోటి నాకు ఎప్పటి నుంచి అగ్రిమెంట్ వద్దు, ఆ అగ్రిమెంట్ని ఖారీ చేయండి అని అడగడు ఆవిడ, ఊయస్ అడుగుతాడు సార్. సో అందుకని వాళ్ళే చెప్పేశారు ఎప్పటి నుంచి ఆ ముందున్న వ్యక్తి పట్టుబడ్డాడో, వాడికి ఏదైతే లీజ్ అగ్రిమెంట్ ఉందో వాడి దగ్గర, ఏదైతే జనరల్ అగ్రిమెంట్ ఉందో, రెంటల్ అగ్రిమెంట్ అనుకోండి, అవి ఇప్పటి నుంచి వాయిడ్ అంటే మేము రద్దు చేసేస్తున్నాం. సో ఓనర్ బీ హ్యాపీ, కరెక్ట్ నాట్ సార్, రైట్ సార్. సో ఒక్కసారి లాంగ్వేజ్ సార్, సార్ మీకు ఈ బాక్సెస్ ప్రాపర్గా అర్థమైతే మీకు ఈ లాంగ్వేజ్ చాలా ఈజీ అయిపోతుంది సార్, ట్రస్ట్ మీ ఆన్ దిస్ సార్. వీ హ్యావ్ కప్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ చార్ట్స్, మీకు యూస్ఫుల్ ఉండాలనే కదా, మీరు ఎక్స్ప్లెనేషన్ బాగుంటే చాలా బెటర్. మీరు చూస్తే ఈ పాయింట్ మీద, దిస్ ఈజ్ సెకండ్ పాయింట్, దీని మీద ఈ పాయింట్స్ డిపెండ్ అయి ఉన్నాయా, ఈ పాయింట్స్ డిపెండ్ అయి ఉన్నాయా కనిపిస్తుందా మీకు? సో అందుకనే మీరు ఇక్కడ చూడండి క్లారిటీగా, 2A లో క్లారిటీగా చెప్పారు, 3.2A and 3 బోత్ ఆర్ డిపెండెంట్ ఓన్లీ నోట్ సార్. సో 2 మీద 2A and 3 డిపెండెంట్ పాయింట్స్ అండ్ దిస్ ఈజ్ 2A.
దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 2A, దిస్ ఇస్ 3. ఒకసారి చదివితే క్లారిటీ వచ్చేస్తుంది. రైట్ సార్, ఒకసారి చదువుతున్నాను సార్, వినండి. పనిష్మెంట్ ఫర్ కీపింగ్ అ బ్రోథర్ ఆర్ అలౌయింగ్ ప్రెమిసెస్ టు బి యూజ్డ్ యాజ్ అ బ్రోథల్. అంటే పనిష్మెంట్ దేనికి ఇస్తున్నారు? బ్రోథల్ నడపడానికి, బ్రోథల్ పెట్టడానికి, బ్రోథల్ మేనేజ్ చేయడానికి. బ్రోథల్ బాటల్ కాదు, బ్రోథల్. సింపుల్ ఇంగ్లీష్ లాజిక్. అలానే ఏదైనా ప్రిమిసెస్ని యూజ్ చేస్తున్నారు లేకపోతే యూజ్ చేయడానికి అలౌ చేస్తున్నారు యాజ్ అ బ్రోథల్. అంటే వ్యభిచార గృహం నడుపుకోవడానికి ఇద్దరు నడుపుతున్నారు లేకపోతే నడుపుకోవడానికి ప్రిమిసెస్ని ఇస్తున్నారు సార్, ప్లేస్ని ఇస్తున్నారు. కరెక్ట్. లేకపోతే వాళ్ళే ఆ బ్రోథల్ ప్లేస్ని నడుపుతున్నారు. కరెక్ట్ నాట్ సార్? ఒకసారి లాంగ్వేజ్ చూద్దాం సార్. ఎనీ పర్సన్ హూ కీప్స్ ఆర్ మేనేజర్స్ ఆర్ యాక్ట్స్ ఆర్ అసిస్ట్ ఇన్ ద కీపింగ్ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ అ బ్రోథల్ షెల్ బి పనిషబుల్ ఆన్ ఫస్ట్ కన్విక్షన్. ఇక్కడ చూడండి సార్, గుర్తుపెట్టుకోవాలి సార్, ఫస్ట్ కన్విక్షన్. అలానే ఇక్కడికి వచ్చేసరికి వేర్ ఇస్ ద సబ్సిక్యూంట్ కన్విక్షన్. రైట్ సార్, చూడండి, ఫస్ట్ కన్విక్షన్ విత్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అ టర్మ్ నాట్ లెస్ దెన్ 1 year అండ్ నాట్ మోర్ దెన్ 3 years. సో 1 to 3 ఇయర్సా మనం ఫైన్ చూసుకున్నామా, అండ్ ఆల్సో విత్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 2,000 rupees. అండ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అ సెకండ్ ఆర్ సబ్సిక్యూంట్ కన్విక్షన్ విత్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అ టర్మ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2 years, 2 సంవత్సరాలు, బట్ నాట్ మోర్ దెన్ 5 years, బట్ నాట్ మోర్ దెన్ 5 ఇయర్స్, అండ్ ఆల్సో విత్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 2,000 rupees. సో ఫైన్ అమౌంట్ కాన్స్టెంటే సార్, 2,000 rupees, బట్ ఫస్ట్ కన్విక్షన్కి సెకండ్ కన్విక్షన్కి చాలా తేడా ఉంది, అందుకనే ఇక్కడ మనం క్లారిటీగా రాశాము 1 to 3, 2 to 5. రైట్ సార్, నెక్స్ట్ పాయింట్, పాయింట్ నెంబర్ 2, ఎనీ పర్సన్ హూ బీయింగ్ ద టెనెంట్ లెస్సీ ఆక్యుపైర్ ఆర్ పర్సన్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ఎనీ ప్రిమిసెస్ యూజెస్ ఆర్ నోయింగ్లీ అలౌస్ ఎనీ అదర్ పర్సన్ టు యూజ్ సచ్ ప్రిమిసెస్ ఆర్ ఎనీ పార్ట్ దేర్ ఆఫ్ యాజ్ అ ఎలాగా బ్రోథల్గా వాడుకోవటానికి, ఇదర్ వాళ్ళు వాడుతున్నారు లేకపోతే తెలిసి తెలిసి వేరే వాళ్ళకి ఇస్తున్నారు యాజ్ అ బ్రోథల్గా వాడటానికి. రైట్ సార్. సెకండ్, బీయింగ్ ద ఓనర్, పైనేమో కిరాయి కొండేటోడు, కిందేమో ఓనర్. ఓనర్ లెస్సర్ ఆర్ ల్యాండ్ లార్డ్ ఆఫ్ ఎనీ ప్రిమిసెస్ ఆర్ ద ఏజెంట్ ఆఫ్ సచ్ ఓనర్ లెస్సర్ ఆర్ ల్యాండ్ లార్డ్ లెట్ ద సేమ్ ఆర్ ఎనీ పార్ట్ దేర్ ఆఫ్ విత్ ద నాలెడ్జ్ దట్ ద సేమ్ ఆర్ ఎనీ పార్ట్ దేర్ ఆఫ్ ఈజ్ ఇంటెండెడ్ టు బి యూజ్డ్ యాజ్ అ బ్రోథల్ ఆర్ ఈజ్ విల్ఫుల్లీ అ పార్టీ ఫర్ ద యూజ్ ఆఫ్ సచ్ ప్రిమిసెస్ ఆన్ పార్ట్ దేర్ ఆఫ్ యాజ్ అ బ్రోథల్ షెల్ బి వాట్ సార్, పనిషబుల్ ఆన్ ఫస్ట్ కన్విక్షన్. ఇక్కడ మళ్ళీ సార్, ఫస్ట్ కన్విక్షన్కి ఒకటి, సబ్సిక్వెంట్ ఆర్ సెకండ్ కన్విక్షన్కి ఒకటి. ఒకటి అంటే ఏంటి? ఇంప్రిజన్మెంట్, శిక్ష వేరే వేరే ఎలా ఉంటుంది. షెల్ బి పనిషబుల్ ఆన్ ఫస్ట్ కన్విక్షన్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 2 years అండ్ విత్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 2,000 rupees. అండ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సెకండ్ ఆర్ సబ్సిక్వెంట్ కన్విక్షన్ విత్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 5 years అండ్ ఆల్సో విత్ ఫైన్. సో మ్యాక్సిమం 2 ఇయర్స్, అప్ టు 2,000 rupees ఫైన్. సెకండ్ కన్విక్షన్ మ్యాక్సిమం 5 ఇయర్స్, రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. క్లియర్ సార్? ప్రిజంప్షన్, నేను చెప్పాను కదా సార్ ఈ సెకండ్ పాయింట్ మీద ఈ 2A అండ్ 3rd పాయింట్ డిపెండ్ అయి ఉంటాయి. క్లియర్ సార్? ప్రిజంప్షన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ వైడ్ లీజ్ అగ్రిమెంట్స్. 3rd పాయింట్ ఈజ్ వైడ్ లీజ్ అగ్రిమెంట్స్, 2A ఈజ్ ప్రిజంప్షన్ ఆఫ్ నాలెడ్జ్. సార్ 2A 2B ఇట్లా ఏబీలు కనిపించినప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే దీని లోపల ఇన్సర్ట్ చేయబడింది ఈ పాయింట్. క్లియర్ సార్? ఫర్ ద పర్పస్ ఆఫ్ సబ్సెక్షన్ 2 ఇట్ షెల్ బి ప్రిజ్యూమ్డ్ అంటిల్ ద కాంట్రరీ ప్రూవ్స్ దట్ ఎనీ పర్సన్ రిఫర్ టు ఇన్ క్లాస్ ఏ ఆర్ క్లాస్ బి ఆఫ్ దాట్ సబ్సెక్షన్ ఈజ్ నోయింగ్లీ అలౌయింగ్ ద ప్రిమిసెస్ ఆర్ ఎనీ పార్ట్ దేర్ ఆఫ్ టు బి యూజ్డ్ యాజ్ అ బ్రోథల్ ఆర్ యాజ్ ద కేస్ మే బి హ్యాస్ నాలెడ్జ్ దట్ ద ప్రిమిసెస్ ఆర్ ఎనీ పార్ట్ దేర్ ఆఫ్ ఆర్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అ బ్రోథల్ ఇఫ్ ఆ రిపోర్ట్ ఈజ్ పబ్లిష్డ్ ఇన్ అ న్యూస్ పేపర్ హ్యావింగ్ సర్క్యులేషన్ ఇన్ ద ఏరియా in which such person resides to the effect that the premises or any part thereof have been found to be used for prostitution as a result of a search made under this act or a copy of the list of all things found during the search referred to in clause A is given to such person. Ante vaadiki knowledge undani manam eppudu bhavistham sir? Local newspaper lo proper ga vachinappudu manam bhavisthamu, vaadike emana saamanlu ichinappudu kuda manam bhavisthamu search chesin tarvata. Right sir. Next point sir, notwithstanding anything contained in any law for the timing in force on conviction of any person referred to in clause A or clause B of subsection 2 of any offence under that subsection in respect of any premises or any part thereof, ikkadi nunchi chudandi sir, any lease or agreement under which such premises have been leased out or are held or occupied at the time of the commission of the offence shall become what sir? Shall become, ikkada clarity ga undi sir, chudandi sir, shall become void. Emaipothundi? Radd aipothundi. Right sir? Emaipothundi? రద్దు అయిపోతుంది. షెల్ బికమ్ వాట్ సార్? షెల్ బికమ్ వైడ్. రైట్ సార్? అండ్ ఇన్ఆపరేటివ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ది సెట్ కన్విక్షన్. క్లియరా సార్? సో ఒక్కసారి మీరు ఈ చార్ట్ ఒక్కసారి చూసేసుకుంటే వీ క్యాన్ మూవ్ ఫర్దర్. ఐఎమ్ గివింగ్ సమ్ టైమ్ సార్, హ్యావ్ సమ్ క్వశ్చన్స్. అయిపోయింది అనుకుంటున్నాను.
Shall I move forward? Oh yes. So ila chappacha, this is point number 1, this is point number 2, this is point number 2a, this is point number 3, and this section is too much important because indagala nenu meeku FIR copy kuda chupichanu. Correct or not sir? Kind of FIR, right sir? Koncham kindiki raval sir. Section number 4, punishment for living on the earnings of prostitution. అంటే పాపం ఎవరో వ్యభిచారం చేస్తున్నారు, వాళ్ళ సంపాదన మీద బతికేటోళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకు కూడా పనిష్మెంట్ అంట సార్. మనం జనరల్ చూస్తే బ్రోకర్లు ఉంటారా, ఇలాంటి వాళ్ళకి బ్రోకర్లు ఉంటారు కదా సార్, ఆ బ్రోకర్లు వీళ్ళ మీద బతుకుతున్నట్ట, వీళ్ళని ఎవరైనా కంట్రోల్ చేసి వీళ్ళకి ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చి వేరే ప్లాస్కి పంపించేవాళ్ళు, లేకపోతే వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా వీళ్ళ మీద బతుకుతున్నారా? ఎవరైనా వీళ్ళతో పాటు ఉన్నారు, వీళ్ళతో పాటు ఉన్నారంటే వాళ్ళు వీళ్ళ ఆదాయం మీదే బతుకుతున్నట్టే కదా సార్, అదే ఇక్కడ చెప్పారు సార్. సో మనం ఎప్పుడు భావిస్తాము ఈ పర్సన్ ఈ పాపం మీద డిపెండ్ అయ్యి లివింగ్ అంటే డబ్బుల కోసం బతుకుతున్నారు ఈ పర్సన్స్ మీద అని ఎప్పుడు భావిస్తామంటే, మనం వాళ్ళు కానీ వాళ్ళతోనే నివసిస్తున్నప్పుడు, ప్రిజ్యూమ్ టు బి నోయింగ్లీ లివింగ్ ఆన్ ద అర్నింగ్స్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్, ఎప్పుడు భావిస్తాము ఒక ప్రాస్టిట్యూషన్ మీద ఈ వీళ్ళు బతుకుతున్నారని ఎప్పుడు భావిస్తాము మనం? ఎప్పుడు ప్రాస్టిట్యూట్స్లో కానీ వీళ్ళు ఉంటున్నప్పుడు, లివింగ్ విత్ ఆర్ హ్యాబిచువలీ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది ప్రాస్టిట్యూట్ అంటే వాళ్ళతోనే ఉంటున్నారు, వాళ్ళ మీద బతుకుతున్నారంటే మనం వాళ్ళ మీద బతుకుతున్నట్టే భావిస్తాం. అంటే ప్రాస్టిట్యూట్స్ ఉంటున్నారు సార్, సో ఉంటున్నారంటే దేనికోసం ఉంటున్నారు? కరెక్ట్ నాట్ సార్? దేనికోసం ఉంటున్నారు? వాళ్ళ సంపాదన మీద బతకనికి కదా. కరెక్ట్ నాట్? నెక్స్ట్, వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి డైరెక్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఎవరి మీద? ఎవరు వాళ్ళు? ప్రాస్టిట్యూట్స్. యాక్టింగ్ యాజ్ అ టౌట్ ఆర్ ప్రింప్, వీళ్ళు బ్రోకర్ నా కొడుకులు, రైట్ సార్? ప్రాస్టిట్యూట్స్కి బ్రోకర్స్ ఉంటుంది కదా సార్. అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ 18 సంవత్సరాలు మైన ఉంటే, ఈ ఆంటీ వయసు గుర్తుపెట్టుకోండి సార్, ఈ ఆంటీ వయసు 45 అనుకోండి సార్, మనం మన ఎగ్జాంపుల్. అలాంటి వాళ్ళకి ఎంత శిక్ష పడుతుందంటే పనిష్మెంట్ ఈజ్ 2 ఇయర్స్ ఆర్ 1000 రూపీస్ ఆర్ బోత్. అండ్ ఎవరైతే ప్రాస్టిట్యూట్స్ ఉన్నారో వాళ్ళు కానీ చిన్న పిల్లలు అనుకోండి సార్, చిన్న పిల్లల్ని ప్రాస్టిట్యూట్స్గా పెట్టేసి వాళ్ళ మీద బతుకుతున్నారనుకోండి, అప్పుడు పనిష్మెంట్ ఎక్కువ ఉండాలా లేదా సార్? చిన్నపిల్లల్ని ఎవరైనా ఇన్వాల్వ్ చేస్తారు సార్ ఇలాంటి యాక్టివిటీలో? నాన్ సెన్స్ ఫెలోస్, కరెక్ట్? అప్పుడు పనిష్మెంట్ ఎంత అంటే మినిమమ్ 7 ఇయర్స్, మ్యాక్సిమమ్ 10 ఇయర్స్, రైట్ సార్? హోప్ ఐఎమ్ క్లియర్. సో సింపుల్ అండ్ క్లీన్ లాజిక్, పనిష్మెంట్ దేనికోసం ఇస్తున్నారంటే ప్రాస్టిట్యూట్స్ మీద వీళ్ళు బతుకుతున్నారు. ప్రాస్టిట్యూట్స్కి పాపం ఎంతో కొంత సంపాదన ఉంటుంది కదా సార్. సార్ జనరల్గా ఏమవుతుంది సార్, పాపం వీళ్ళు 5000 సంపాదించారు అనుకోండి సార్, 5000లో వీళ్ళు ఎవరైతే ఉంటారో నాన్ సెన్స్ ఫెలోస్, వీళ్ళు తినేస్తారు సార్ డబ్బులు, 3000 4000 తినేస్తారు సార్. పాపం ఆమె ఏం పరిస్థితిలో వచ్చి పాపం ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుందో, ఆమె పరిస్థితి బ్యాడ్గా లేకపోతే ఎవరు ఎంటర్ అవుతారు సార్ ఇలాంటి వాటిల్లో? ఎవరు ఎంటర్ కాదు, వీళ్ళు చేసేదే పాపం తప్పుడు పని. దాని మీద ఈయన ఈ గబ్బు ఆంటీలు బతుకుతారు చూడండి సార్, చాలా దరిద్రం సార్. అండ్ చలో పెద్దోళ్ళు అంటే సమ్వాట్ మేక్ అండర్స్టాండబుల్ అవుతుంది సార్, చిన్న చిన్న పిల్లల మీద ప్రాస్టిట్యూషన్ చేసి బతుకుతారు సార్ వీళ్ళు, నాన్సెన్స్. చలో లెట్స్ గో విత్ ద లాంగ్వేజ్ వన్ సార్. ఎనీ పర్సన్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్, నేను చెప్పాను కదా సార్ ఆంటీ ఏజ్ అంతా 18 ప్లస్, ఓవర్ ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ నోయింగ్లీ తెలిసి తెలిసి లివ్స్ హోల్లీ ఆర్ ఇన్ పార్ట్ ఆన్ ద అర్నింగ్స్ ఆఫ్ ది ప్రాస్టిట్యూషన్, అంటే ప్రాస్టిట్యూషన్ ప్రాస్టిట్యూట్స్ ఏదైతే అర్నింగ్స్ ఉంటుందో వాళ్ళ మీద వీళ్ళు బతుకుతారంట తెలిసి కూడా. తప్పున్నా కొడుకు of any other person shall be punishable with imprisonment for a term which may extend to 2 years or with fine which may extend to 1000 rupees or with both. Rendu undochu. So ikkada chudandi sir, 2 years or 1000 rupees or both, right sir? Next chudandi sir, which may extend to 1000 rupees or with both, and where such earnings relate to the prostitution of a child or a minor. So prostitution gaani child tho related lepte minor tho related unte appudu siksha obviously peragal sir, velliki na drishtile ayithe 7 samsaralu kodu kada sir, 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష చేయాలి సార్ ఇలాంటి వాళ్ళకి. చైల్డ్ ఆర్ మైనర్ షెల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అ టర్మ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 7 ఇయర్స్ అండ్ నాట్ మోర్ దెన్ 10 ఇయర్స్. సో మినిమమ్ 7 ఇయర్స్, మ్యాక్సిమమ్ 10 ఇయర్స్, రైట్ సార్? నెక్స్ట్ వన్ సార్, వేర్ ఎనీ పర్సన్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ ఈజ్ ప్రూవ్డ్ టు బి లివింగ్ విత్ ఆర్ టు బి హ్యాబిచువలీ ఇన్ ద కంపెనీ ఆఫ్ అ ప్రాస్టిట్యూషన్, అంటే వీళ్ళు వీళ్ళ అర్నింగ్స్ మీద ఎలా బతుకుతున్నారని ఎలా తెలుస్తుంది? ఈ యాక్టివిటీస్ వల్ల తెలుస్తుంది. అంటే వాళ్ళతోనే ఉంటున్నారు, వాళ్ళ మీద బతుకుతున్నారు, లేకపోతే వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తున్నారు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి బ్రోకర్ లెక్కన పనిచేస్తున్నారు. అప్పుడు మనం ఏం భావిస్తామంటే
వీళ్ళు వీళ్ళ మీద బతుకుతున్నట్టు, అంటే లివింగ్ చేస్తున్నారు, వాళ్ళ సంపాదన మీద బతుకుతున్నట్టు మనం భావిస్తాం, రైట్ సార్. వేర్ ఎనీ పర్సన్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ ఈజ్ ప్రూవ్ టు బి లివింగ్ విత్ ఆర్ హ్యాబిచువల్లీ ఇన్ ద కంపెనీ ఆఫ్ అ ప్రాస్టిట్యూట్ ఆర్ టు హ్యావ్ ఎక్సైజ్డ్ కంట్రోల్ డైరెక్షన్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద మూమెంట్స్ ఆఫ్ అ ప్రాస్టిట్యూట్ ఇన్ సచ్ అ మేనర్ యాజ్ టు షో దట్ దట్ పర్సన్ ఈజ్ ఎయిడింగ్ ఎబేటింగ్ ఆర్ కంపెల్లింగ్ అర్ ప్రాస్టిట్యూషన్ ఆర్ టు బి యాక్టింగ్ యాజ్ అ టౌట్ ఆర్ ప్రింప్. టౌట్ ఆర్ ప్రింప్ అంటే బ్రోకర్లు సార్, వాళ్ళకి బ్రోకర్లు దళారులు ఉంటారు కదా సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ అ ప్రాస్టిట్యూట్ ఇట్ షెల్ బి ప్రిజ్యూమ్డ్, ఇది మేము భావిస్తాము మీరు ఇలా చేస్తున్నట్టయితే మీరు బై డిఫాల్ట్గా ఆ ప్రాస్టిట్యూట్ ఒక అర్నింగ్స్ మీద మీరు లివింగ్ చేస్తున్నారు అంటే బతుకుతున్నారని అంటే మేము భావిస్తామంట. ఇట్ షెల్ బి ప్రిజ్యూమ్డ్ అంటిల్ ద కాంట్రరీ ప్రూవ్ దట్ సచ్ పర్సన్ ఈజ్ నోయింగ్లీ, కావాలని తెలిసి తెలిసి లివింగ్ ఆన్ ద అర్నింగ్స్ ఆఫ్ ది ప్రాస్టిట్యూషన్ ఆఫ్ అనదర్ పర్సన్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ది సబ్సెక్షన్ 1. నౌ లెట్స్ మూవ్ టువర్డ్స్ సెక్షన్ నెంబర్ 5. ప్రొక్యూరింగ్ ఇండ్యూసింగ్ ఆర్ టేకింగ్ పర్సన్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్. సార్, ఏదైనా జనాల్ని మనం సేకరిస్తున్నాము, లేకపోతే వాళ్ళని ప్రేరేపిస్తున్నాము, లేదన్నా డబ్బులు ఆశ చూపించి, లేకపోతే ఏదో చేసి అలాంటి వాళ్ళని తీసుకొని ఏం చేయడానికి ట్రై చేస్తున్నాం మనం, ప్రాస్టిట్యూషన్ చేసినా, చెయ్యాలని అటెంప్ట్ చేసినా శిక్ష పడుతుంది, కరెక్ట్ నాట్ సార్? సో ఇక్కడ చూడండి సార్, ప్రొక్యూర్ చేస్తున్నారు, సేకరిస్తున్నారు విత్ ఆర్ విదౌట్ కన్సెంట్. విత్ కన్సెంట్ అంటే ఒక శిక్ష, విదౌట్ కన్సెంట్ అంటే ఒక శిక్ష. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు కొంతమంది తెలిసి తెలిసి వీళ్ళతో జాయిన్ అయ్యి ప్రాస్టిట్యూషన్కి దిగుతారు సార్. వీళ్ళు ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే వీళ్ళు బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళతోటి ప్రాస్టిట్యూషన్ చేపిస్తారు. మీరు హిందీ మూవీ ఉంటుంది సార్ గంగూబాయ్ అనేసి, మీరు కావాలంటే చూడండి, ఈ యాక్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఈధర్ మీరు ప్రొక్యూర్ చేస్తున్నారు విత్ ఆర్ విదౌట్ కన్సెంట్, లేకపోతే ఇండ్యూసింగ్ చేస్తున్నారు అంటే ప్రేరేపించడం, లైక్ ఏదైనా డబ్బులు ఇచ్చి లేకపోతే ఏమైనా ఆశ చూపించి నీకు ఈ పని అయిపోతుంది, నువ్వు ఈ పనిలో దిగితే నీకు చాలా డబ్బులు వస్తాయి, లేకపోతే ఏదో చేసి వాళ్ళని ఇండ్యూస్ చేయటం కానీ. అలానే టేక్స్ ఆర్ అటెంప్ట్స్ అంటే చేసినా తప్పే, చెయ్యాలని ట్రై చేసినా తప్పే, అటెంప్ట్ చేసినా తప్పే ఏం చేస్తున్నారు ఫర్ ప్రాస్టిట్యూషన్. సో జనాల్ని వీళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నారా, కరెక్ట్, విత్ ఆర్ వితౌట్ కన్సెంట్, దేనికోసం జనాల్ని, అమ్మాయిల్ని, ఆడవాళ్ళని, లేకపోతే ఇంకెవరినైనా పిల్లల్ని, వీళ్ళందరినీ సేకరిస్తున్నారు దేనికోసం అంటే ప్రాస్టిట్యూషన్ కోసమా? అప్పుడు ఆబ్వియస్లీ శిక్ష పడాలనా? ఎంత శిక్ష? పనిష్మెంట్ మినిమం 3 ఇయర్స్, మ్యాక్సిమం 7 ఇయర్స్. విదౌట్ కన్సెంట్ అంటే 14 ఇయర్స్ అంట, అండ్ ఫైన్ అప్ టు 2000 రూపీస్. సో మినిమం ఈ 3 ఇయర్స్, మ్యాక్సిమం ఈ 7 ఇయర్స్. బట్ వాళ్ళ ఒక అనుమతి లేకుండా వాళ్ళని సేకరించి వాళ్ళతో వ్యభిచారం చేపిస్తున్నారంటే అప్పుడు 14 సంవత్సరాలు. అదే చైల్డ్తో చేపిస్తుంటే, చిన్నపిల్లల చైల్డ్ అంటే మీకు డెఫినేషన్ గుర్తుకొస్తుందా? ఒకసారి స్క్రీన్ చూడకుండా చెప్పండి సార్, చైల్డ్ అంటే ఎంత ఏజ్ సార్? లెస్ దెన్ 16 ఇయర్సా? మైనర్ అంటే 16 to 18ఆ? మేజర్ అంటే మోర్ దెన్ 18ఆ? కొంచెం గుర్తుపెట్టుకోవాలి సార్, లేకపోతే చాలా కష్టమైపోతుంది తర్వాత, రైట్ సార్? సో ఇలా చేస్తే ఇంత శిక్ష పడుతుంది సార్. చైల్డ్తో చేస్తే ఎక్కువ శిక్ష పడాలి కదా సార్, మినిమం 7 ఇయర్స్. పైన చూడండి మినిమం 3 ఇయర్స్, ఇక్కడ మినిమం 7 ఇయర్స్, మ్యాక్సిమం లైఫ్ ఇంప్రిజన్మెంట్, యావజ్జీవ కారాగార శిక్ష. మినిమం 7 ఇయర్స్, మ్యాక్సిమం లైఫ్ ఇంప్రిజన్మెంట్. మైనర్స్తో చేస్తే మినిమం 7 ఇయర్స్, మ్యాక్సిమం 14 ఇయర్స్. కరెక్ట్ అన్నాడు సార్. ఇప్పుడు జనరల్గా సార్, ఇప్పుడు ఒక చోట నుంచి అమ్మాయిల్ని తీసుకొస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కూకట్పల్లి ప్లేస్లో ఈ అందరు ఆడవాళ్ళని జమ చేసారు. బట్ వీళ్ళతో ఎక్కడ వ్యభిచారం చేపిస్తున్నారంటే రంగారెడ్డిలో, తెలంగాణలోనే డిఫరెంట్ రీజన్. సో కోర్ట్స్ ఒక జ్యూరిసిక్షన్ మారిపోతుందా? అంటే కోర్టు, ఏ కోర్ట్స్ అయితే ట్రయల్ నడుపుతాయో వాళ్ళకు జ్యూరిసిక్షన్ మారిపోతుందా? ఇప్పుడు కేస్ ఇక్కడ నడుస్తుందా, ఇక్కడ నడుస్తుందా, అది క్వశ్చన్. సో అలా ఏం చెప్పారంటే కేసు ఇక్కడ కూడా నడుస్తు, ఇక్కడ కూడా నడవచ్చు, ఇక్కడ కూడా నడవచ్చు. అంటే కేసు ఇక్కడ కూడా ఫైల్ చేయొచ్చు, ఇక్కడ కూడా ఫైల్ చేయొచ్చు. అందుకని చూడండి, ట్రయల్ ఇన్ విచ్ జ్యూరిసిక్షన్ సార్? ఇన్ ప్లేస్ ఫ్రమ్ విచ్ పర్సన్స్ ఈజ్ ప్రొక్యూర్డ్ ఆర్ ఇండ్యూస్డ్, అంటే ఎక్కడి నుంచి అయితే ఆ జనాల్ని తీసుకున్నారో, ఎక్కడైతే ఆ జనాల్ని ప్రేరేపించారో ఆ ప్లేసు. నెక్స్ట్ ఇంకేం ప్లేస్లో నడవచ్చు ట్రయల్? ఇన్ ప్లేస్ టు విచ్ షీ మే హ్యావ్ గాన్ డ్యూ టు ఇండోస్మెంట్, అంటే ఏ ప్లేస్కి అయితే పంపించారో వ్యభిచారం చేయమని, లేకపోతే ఎక్కడికైతే తీసుకెళ్ళి వ్యభిచారం చేపిస్తున్నారో ఆ ప్లేస్. ఈ ప్లేస్లో కూడా నడవచ్చు, ఈ ప్లేస్లో కూడా ట్రయల్ జరగచ్చు. ట్రయల్ అంటే ఆబ్వియస్లీ కోర్టు ఒక జ్యూరిసిక్షన్ ఉండాలి కదా సార్, కోర్టు ఒక జ్యూరిసిక్షన్ ఉండాలి కదా.
సో ట్రయల్ కోసం ఆబ్వియస్లీ వండర్ఫుల్ పిక్చర్ పెట్టాను సార్, కొంచెం అర్థం తీసుకుంటే బెటర్. ఏ ప్లేస్లో జరగదు సార్, ఏ ప్లేస్లో అయితే సేకరించారో ఆ ప్లేస్లో కూడా, ఏ ప్లేస్లో ఇండ్యూస్ చేశారో ఆ ప్లేస్లో కూడా, అలానే ఏ ప్లేస్లో అయితే ప్రాస్టిట్యూషన్ కోసం పంపించారో, ఎక్కడైతే ప్రాస్టిట్యూషన్ జరిగిందో ఆ ప్లేస్లో కూడా, ఆ ప్లేస్ ఒక జ్యూరిసిక్షన్ ఏదైతే ఉంటుందో ఆ కోర్ట్స్లో ట్రయల్ నడిపించవచ్చు. క్లియరా సార్? ఒక్కసారి లాంగ్వేజ్ సార్. ఎనీ పర్సన్ హూ ప్రొక్యూర్స్ ఆర్ అటెంప్ట్స్ టు ప్రొక్యూర్ అ పర్సన్ వెదర్ విత్ ఆర్ విదౌట్ హిస్ కన్సెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వాట్ సార్? ఎందుకు సేకరిస్తున్నారు జనాల్ని, ఎందుకు అటెంప్ట్ చేస్తున్నారు వాళ్ళ మీద, ఎందుకు? ప్రాస్టిట్యూషన్ కోసం. అలానే ప్రేరేపిస్తున్నారు, ఇండ్యూసెస్ అ పర్సన్ టు గో ఫ్రమ్ ఎనీ ప్లేస్ విత్ ద ఇంటెన్ దట్ హీ మే ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ బికమ్ ద ఇన్మేట్ ఆఫ్ ఆర్ ఫ్రీక్వెంట్ ఆ బ్రోథల్ ఆర్ టేక్స్ ఆర్ అటెంప్ట్స్ టు టేక్ అ పర్సన్ ఆర్ కాజెస్ అ పర్సన్ టు బి టేకెన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ విత్ అ వ్యూ టు హిస్ క్యారింగ్ ఆన్ అ బీయింగ్ బ్రాట్ అప్ టు క్యారీ ఆన్ ఆర్ ప్రాస్టిట్యూషన్ ఆర్ కాజెస్ ఆర్ ఇండ్యూస్ అ పర్సన్ టు క్యారీ ఆన్ ప్రాస్టిట్యూషన్. అండ్ సింపుల్ అండ్ క్లీన్ లాజిక్, అమ్మాయిల్ని లేకపోతే జనాల్ని సేకరిస్తున్నారు, వేరే ప్లేస్కి పంపించి ఆడ ప్రాస్టిట్యూషన్ చేపిస్తున్నారు. సింపుల్. షల్ బి పనిషబుల్ ఆన్ కన్విక్షన్ విత్ రిగ్రెస్ ఇంప్రిజ్మెంట్ ఫర్ అ టర్మ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 3 years అండ్ నాట్ మోర్ దెన్ 7 years. సో ఫస్ట్ కేటగిరియా మినిమమ్ 3 years, మ్యాక్సిమమ్ 7 years. అలానే ఇక్కడ చెప్తా చూడండి, అండ్ విత్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 2,000 rupees, ఫైన్ 2,000 rupees, అండ్ ఇఫ్ ఎనీ అఫెన్స్ అండర్ దిస్ సబ్సెక్షన్ ఈస్ కమిటెడ్ అగెన్స్ట్ ద బిల్. అగెన్స్ట్ ద బిల్ అంటే విదౌట్ కన్సెంట్ అగెన్స్ట్ అనుకోవచ్చా, అంటే ఆమెకి ఇష్టం లేదు చేయాలని, పాపం వ్యభిచారంలో దిగాలని లేదు, బలవంతంగా ఆమె ఇష్టం లేకుండా వాళ్ళతోటి వ్యభిచారం చేపిస్తున్నారు, అప్పుడు అది ఇంకా చాలా ఘోరం కదా సార్. అందుకని అప్పుడు ఎంత, 14 సంవత్సరాలు, 14 years. అలానే ప్రొవైడ్ దట్ ఇఫ్ ద పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూమ్ ఎన్ అఫెన్స్ కమిటెడ్ అండర్ దిస్ సబ్స్టిట్యూషన్ ఈజ్ అ చైల్డ్, చైల్డ్తో చేపిస్తుంటే, చైల్డ్ని ఇలాంటి యాక్టివిటీస్ కోసం తీసుకొని వ్యభిచారం చేపిస్తుంటే ఆబ్వియస్లీ శిక్ష ఎక్కువ ఉంటుందా సార్? ఎంత? చైల్డ్ ద పనిష్మెంట్ ప్రొవైడ్ అండర్ దిస్ సబ్స్టిట్యూషన్ షల్ ఎక్స్టెండ్ టు రిగ్రెస్ ఇంప్రిజ్మెంట్ ఫర్ అ టర్మ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 7 years బట్ మే ఎక్స్టెండ్ టు లైఫ్ ఇయర్స్. అంటే మినిమం 7 సంవత్సరాలు, మ్యాక్సిమం లైఫ్ పడచ్చు. కరెక్ట్ అన్నాడు సార్. యావజ్జీవ కారాగార శిక్ష. నెక్స్ట్ మైనర్తో చేపిస్తే ద పనిష్మెంట్ ప్రొవైడ్ అండర్ దిస్ సబ్సెక్షన్ షల్ ఎక్స్టెండ్ టు రిగ్రెస్ ఇంప్రిజ్మెంట్ ఫర్ అ టర్మ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 7 years అండ్ నాట్ మోర్ దెన్ 14 years. థర్డ్ పాయింట్, అండ్ అఫెన్స్ అండర్ దిస్ సెక్షన్ షల్ బి ట్రయల్. ట్రయల్ ఎక్కడ నడవాలి? నేను ఇందాక చెప్పాను కదా సార్, ఎక్కడైతే ప్రొక్యూర్ చేశారో, ఎక్కడైతే ఇండ్యూస్మెంట్ చేశారో అక్కడ, అక్కడ నుంచి వేరే ఏదైతే ప్లేస్కి పంపించారో వ్యభిచారం కోసం, ఆ ప్లేస్లో, ఈ ప్లేస్లోనే జరగచ్చు, ఆ ప్లేస్లోనే జరగచ్చు. రైట్ సార్? హోప్ ఐఎమ్ క్లియర్. ఇన్ ద ప్లేస్ ఫ్రమ్ విచ్ అ పర్సన్ ఈస్ ప్రొక్యూర్డ్ ఇండ్యూస్ టు గో టేకెన్ ఆర్ కాస్ట్ టు బి టేకెన్ ఆర్ ఫ్రమ్ విచ్ అన్ అటెంప్ట్ టు ప్రొక్యూర్ ఆర్ టేక్ సచ్ పర్సన్ ఈజ్ మేడ్ ఆర్ ఇన్ ద ప్లేస్ టు విచ్ హీ మే హ్యావ్ గాన్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ది ఇండ్యూస్మెంట్ ఆర్ టు విచ్ హీ ఈస్ టేకెన్ ఆర్ కాస్ట్ టు బి టేకెన్ ఆర్ ఎన్ అటెంప్ట్ టు టేక్ హిమ్ ఈజ్ మేడ్. రైట్ సార్? హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. క్లియరేనా? అండ్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్ సార్. ఈరోజుకి ఇంతే, 5 sections నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్లో అగైన్ 5 sections విల్ టేక్ కేర్ సార్. ఓకేనా? షార్ట్ షార్ట్ వీడియోస్ చేస్తున్నాం సార్, సో మీకు ఈజీగా గుర్తుండాలి, ఎక్కువ టైం మనం కూడా వినలేము కాబట్టి. ఓకేనా? చలో బాబా, బాయ్, టేక్ కేర్.